हर इप्पटि वरकु कामारेड्डिलो 7 राउंड्लु पूर्तय्यायि कामारेड्डिलो 7 राउंड्लु पूर्तय्येसरिकि कांग्रेस मुंदंजलो उंदि इप्पटि वरकु 1970 ओट्ल आधिक्यंलो कांग्रेस पार्टी अभ्यर्थि रेवंत रेड्डी उन्नारु इप्पटि वरकु 7 राउंड्लु गनुक పూర్తిగా పరిశీలిస్తే గనుక 1 2 3 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ వరుసగా లీడ్ లోకి వచ్చింది 1వ రౌండ్లో 890 ఓట్లతో 2వ రౌండ్లో 808 ఓట్లతో అలాగే 3వ రౌండ్లో 673 ఓట్లతో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు తర్వాత వెంటనే 4వ రౌండ్లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది 743 ఓట్లు వచ్చాయి 5వ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ బీఆర్ఎస్ 650 ఓట్లు అలాగే 6వ రౌండ్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగించింది 7వ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ 365 ఓట్లతో బీజేపీ ముందుకొచ్చింది ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే గనుక మళ్ళీ 7 రౌండ్లు పూర్తయ్యేసరికి కూడా రేవంత్ రెడ్డి ఓవరాల్ గా లీడ్ లో ఉన్నారు 1970 ఓట్లతో లీడ్ లో ఉన్నారు మొత్తం ఓట్లు గనుక పరిశీలిస్తే బీజేపీకి 16 బీజేపీకి 19989 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ కి 22515 ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ కి 20545 ఓట్లు వచ్చాయి పూర్తి స్థాయిలో సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ఉన్నారు థర్డ్ ప్లేస్ లో బీజేపీ ఉన్నారు ప్రస్తానికి లీడ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే గనుక ఈ ఏదైతే కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మాచారెడ్డి అలాగే పల్వంచ మాచారెడ్డి రూరల్ పల్వంచ రూరల్ దోమకొండ ఇప్పటివరకు కౌంటింగ్ పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు రాబోయే రౌండ్లలో కనుక చూసుకుంటే దోమకొండ అలాగే బిక్నూరు రాజంపేట కామారెడ్డి రూరల్ కామారెడ్డి టౌను కామారెడ్డి రూరల్ ఏరియాలను కొన్ని ప్రాంతాలు కామారెడ్డి అర్బన్ ఏరియాలను కొన్ని ప్రాంతాలు ఇట్లా వరుసగా రాబోతున్న వాటిలలో కూడా ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా నెక్ టు నెక్ అనే చెప్పాలి ఒక 3 రౌండ్లు కాంగ్రెస్ వస్తే 2 రౌండ్లు బీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ 2 రౌండ్లు బీజేపీ వస్తుంది ఇట్లా నెక్ టు నెక్ వస్తుంది కేవలం 2000 ఓట్ల లోపే ఆధిక్యం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఎవరికి టర్న్ అవుతుంది ఎవరికి కామారెడ్డి రూరల్ కామారెడ్డి టౌన్ ఎన్ని ఓట్లు మొత్తం ఓట్లన్నీ పోలైన ఓట్లన్నీ ఇప్పటిదాకా లెక్కించిన ఓట్లతో పోలిస్తే కామారెడ్డి టౌన్ కామారెడ్డి రూరల్లో ఇంకా ఎన్ని ఓట్లు మిగులుంటాయి లెక్కించడానికి కామారెడ్డి టౌన్ కామారెడ్డి రూరల్ ప్రాంతాలు కూడా ఇంకా ఇంకా ఓట్ల రికింపు కొనసాగలేదు మరికొద్ది సేపట్లోనే అది రాబోతున్నాయి కామారెడ్డి టౌన్ రూరల్లో ఎక్కువగా ప్రధానంగా చూసుకుంటే కనుక ముస్లిం ఓటింగ్లు ఎక్కువగా ఉంటాయి ముస్లిం ఓటర్లు కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 31000 ఓటర్లు ఉన్నారు వారంతా కూడా కొంత కాంగ్రెస్ వైపే ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి కొంచెం కౌంటింగ్లో ఏదైతే ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంటుంది దీంతోపాటు కామారెడ్డిలో వైశ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు దాదాపు 30000 మంది వైశ్యులు ఉంటారు వారి కూడా ఓట్లు ఎటువైపు వెళ్ళాయి అనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చారు కేసీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా నాన్ లోకల్ తాను ఇక్కడ అందుబాటులో ఉంటానని చెప్పి చెప్పారు ఈ నేపథ్యంలో వైశ్యులంతా ఎటు వెళ్ళారనేది ఒక ఖచ్చితంగా ఒక అవకాశంగా చూడాల్సి ఉంటుంది వాళ్ళంతా లోకల్ లేకపోతే నాన్ లోకల్స్ కేసారా అనేది చూడాల్సి ఉంటుంది విఘ్నేష్ ఇప్పుడు అది అవసరం లేదు ఇప్పుడు ఎవరేస్తారు ఇంకొక సేపట్లో తెలిసిపోతుంది ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లన్నీ కామారెడ్డి అర్బన్ కామారెడ్డి రూరల్లో ఎన్ని ఓట్లున్నాయి మీకు ఐడియా ఉందా అని అడుగుతున్నా అంతే లేదు సార్ అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 20000 అందరికీ కూడా ముగ్గురికి మూడు పార్టీలకి బీజేపీకి 1999 అలాగే 22000 పైచీలకు కాంగ్రెస్ 20545 ఓట్లు బీఆర్ఎస్కి పోలైన నేపథ్యం అంటే అన్ని 20000లో ఉన్న ఎడ్జ్ ఎంత తక్కువ డిఫరెన్స్ ఉందో మనం చూస్తున్నాం సో ఎవరు గెలిచినప్పటికీ చాలా తక్కువ మెజారిటీతోటి బయటపడతారు ప్రస్తుతం అయితే 7 రౌండ్లు ముగిసే సమయానికి రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది